దేవునికి మహిమ కలుగును గాక. దిస్ సండే ఇస్ మేకింగ్ చేంజెస్ సండే. మార్పులు తీసుకొచ్చే ఆదివారము. ఐ టోల్ యూ దట్ దిస్ సండే ఇస్ మేకింగ్ చేంజెస్ సండే. మార్పులు తీసుకొచ్చే ఆదివారము. వేర్ ఎవర్ యు ఆర్ జస్ట్ బిలీవ్ దట్ గాడ్ విల్ బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితంలో కొన్ని మార్పులు చేయబోతున్నాడు. Hallelujah. Hallelujah. Just believe that God will be bringing some changes in your life. And the word of God will bring changes in your life. Hallelujah. 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 Wherever you are, just believe that God's word will make some changes in your life. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నీ దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాడని మీరు నమ్మాలి. God will bring changes in my life. దేవుడు నా జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాడని మీరు చెప్పండి. Hallelujah. Hallelujah. And there are many Christians who say, why God is not working in my life? చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే దేవుడు నా జీవితంలో ఎందుకు పని చేయడం లేదని అంటారు. Why God is silent? ఎందుకు దేవుడు నా జీవితంలో ఇన్ని సైలెంట్ గా ఉన్నాడు. Why God is testing me? ఎందుకు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. Ladies and gentlemen, you need to understand this. అంటే సోదరి సోదరులారా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. God is not silent, but you are silent. దేవుడు నీ జీవితంలో సైలెంట్ గా లేడు కానీ నువ్వే సైలెంట్ గా ఉన్నావు. It is not God who is not working, but it is you who is not responding. ఆ దేవుడు కాదు నీ జీవితంలో పని చేయింది, నువ్వే దేవునికి దేవుని పట్ల నువ్వు రెస్పాండ్ అవడం లేదు. God has already spoken in his word. ఆ దేవుడు తన వాక్యంలో చాలా సార్లు నీతో మాట్లాడాడు. You need to take the word of God. అయినా దేవుని యొక్క వాక్యాన్ని మీరు తీసుకోవాలి. Use it and you shall see God's result. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వాడతావో నువ్వు జీవితంలో గొప్ప ఫలితాన్ని చూస్తావు. Turn your Bible to Proverbs 4:20-22. సామెతలు 4:20-22 వచనాలు చూడండి. Proverbs 4:20-22. సామెతలు 4:22. My son, give attention to my words and incline your ear to my sayings, and do not let them depart from your sight, and keep them in the midst of your heart, for they are life to those who find them, health to all their body. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యుగ్గము, నీ కన్నుల ఎదు నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకో, దొరికిన వారికి అవి జీవమును, అవి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వాళ్ళ బైబిల్ సేస్ హియర్, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఇస్ సేయింగ్ దట్ యు మస్ట్ పే అటెన్షన్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యానికి మీరు శ్రద్ధగా వినాలని చెప్తుంది. వై? ఎందుకని? వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ హెల్త్ టు యువర్ బాడీ. దేవుని యొక్క వాక్యము నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కాజ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరంలో ఆరోగ్యాన్ని దేవుని యొక్క వాక్యం తీసుకొస్తుంది. There are many sick people, they go from one hospital to another hospital. చాలా మంది రోగులు ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు. But they may not find healing. కానీ వారికి స్వస్థత అనేది రాదు. But if you believe what God says, you will have healing in your body. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు నమ్మితే నీ శరీరంలోకి స్వస్థత వస్తుంది. Say hallelujah. 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 Word of God is a medicine unto your body. దేవుని యొక్క వాక్యము నీ శరీరానికి ఒక మందులాగా ఉన్నది. Many says, I need to take this tablet and that tablet. నేను ఈ మందులు వేసుకోవాలి, ఆ మందులు వేసుకోవాలని చాలా మంది అంటుంటారు. That is fine. అది ఓకే. But I say that God also has tablet. కానీ దేవునికి కూడా ఒక మందు ఉన్నది. God has tablets, మాత్రలు. దేవునికి మాత్రలు ఉన్నాయి. The God's word is a tablet. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మందు. And when you take the tablet of God, you will see healing in your body. ఎప్పుడైతే నువ్వు వాటిని తీసుకుంటావో నీ శరీరానికి స్వస్థత వస్తుంది. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Word of God
will change your situation. Devani yokka vakyamu nee jeevithanni nee paristhitini marchivestundi. Turn your Bible to Matthew 8 verse 13. Matthew suvartha 8:13 chudandi. Matthew 8 verse 13. Matthew suvartha 8:13. Jesus said to the centurion, go, it shall be done for you as you have believed. And the servant was healed that very moment. Antada Yesu ika velumu nu viswasinchina prakaram niku avunu gaakani sadadhipayito cheppenu aa gadiyalone apni dasudu swastha nondenu. Do you know the story here? Ikkada meeku ee kadha meeku telusa? And centurion came to Jesus. Sadadhipati Yesu వచ్చాడు. And he was asking Jesus to come into his house. అతడు యేసుని మా ఇంటికి రండి అని అడిగాడు. Suddenly he said, Lord, you are not, I am not worthy for you to come into my house. నా ఇంటికి నువ్వు వచ్చినకు నేను యోగ్యులను కాను అని చెప్పి అన్నాడు. But just say the word, my servant will be healed. మాట మాత్రమే సెలవిమ్ము నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పాడు. What a great faith. ఎంత గొప్ప విశ్వాసము. He was not a Jew. అతడు యూదుడు కాదు. He was a Gentile. అతడు అవిశ్వాసి. But he understood the power of the word of God. దేవుని యొక్క వాక్యం మాటలోని శక్తి ఏంటో అతడు అర్థం చేసుకున్నాడు. He said, Lord, I am a man with authority. నాకు చాలా అధికారం ఉన్నదని చెప్పి అతను అన్నాడు. He was saying to this servant, go, he will go. నేను ఇది చెప్తున్న దాసుడు చేస్తాడు అన్నాడు. He was saying to him, do that, he will do that. అతనికి ఇది చేయము చేయ అని చెప్తే అతడు చేస్తాడు. Understand the power of authority. అధికారం యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు. In the same way, Lord, you also have authority. ఓ ప్రభు నీకు అదే విధంగా నీకు కూడా అధికారం ఉన్నది. Your authority is more powerful than my authority. నీ అధికారము నా అధికారం కంటే చాలా శక్తివంతమైనది. Just say the word. ఒక మాట మాత్రము సెలవిమ్ము. Just say one prophecy. ఒక ప్రవచనం మాత్రమే చెప్పు. Just say one word. ఒక మాట సెలవిమ్ము. My servant will be healed. దాసుడు స్వస్థత పొందుతాడు. Oh, tonight I also say only one word. ఈ రాత్రి కాల సమయమందు నేను కూడా ఒక మాట చెప్తున్నాను. I say that your life will be changing completely. అంతా పూర్తిగా నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాను. Your life, your family will be changing totally. నీ జీవితము నీ కుటుంబము పూర్తిగా మారిపోతుంది. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. And Jesus said, go, it shall be done according to your word. నువ్వు వెళ్ళు నీ విశ్వాసం ప్రకారం నీకు జరుగుతుంది అన్నాడు. The Bible says that very moment and servant was healed. ఆయన చెప్పిన వెంటనే అతని దాసుడు స్వస్థత పొందారని బైబిల్ చెప్తుంది. Servant was in a far distance. ఆ చాలా అతని దాసుడు చాలా దూరంలో ఉన్నాడు. It takes maybe one day or two day to reach the servant. ఆ దాసుని చేరుకోవడానికి ఇతనికి రెండు లేక మూడు రోజులు పట్టవచ్చు. But in the spiritual realm, there is no distance. కానీ ఆత్మ లోకంలో ఈ దూరము పెద్ద దూరం ఉండదు. The moment you say, things will happen just like that. నువ్వు చెప్పిన వెంటనే అవి అట్లా జరుగుతూనే ఉంటాయి. This is very powerful. ఇది చాలా శక్తివంతమైనది. And Jesus said where he was, and the servant was healed where he was. అతను ఎక్కడ ఉన్నాడో అక్కడే అతని దాసుడు స్వస్థత పొందాడు. Hallelujah. 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 This is the power of God's word. ఇదే దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి. Word of God will change your situation. దేవుని యొక్క వాక్యము నీ పరిస్థితిని మార్చివేస్తుంది. You may say, prophet, I have addiction in my life. నువ్వు చెప్పవచ్చు ఆ ప్రవక్త నాకు ఒక వ్యసనం ఉన్నది నా జీవితంలో. You may say, I have drinking habit. You may say, I watch pornography. You may say, I have anger in my life. You may say, I have this weakness or that weakness. No matter what your condition may be, word of God will be changing your condition. ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యము నిన్ను పూర్తిగా మార్చివేస్తుంది. అది దేవుని యొక్క వాక్యం పలకండి. And it will be
done unto you. Adini ku jarugutundi. Hallelujah. Word of God will release the power of God. Devuniki vakyamu devuniki shaktini vidala chestundi. And the power of God will change your circumstances. Aa shakti ani devuni paristhitini marchi vestundi. You will see changes. Appudu gappa marpulu chustavu. Turn your Bible to Luke 13 12. లోక సువార్త 13 12 చూడండి. Luke 13 12. 13 12 లోక సువార్త. When Jesus saw her, he called her over and said to her, "Woman, you are free from your sickness." యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, "అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి." And Jesus was in his synagogue. ఆ యేసు సమాజ మందిరములో ఉన్నాడు. And you saw a lady who is struggling with sickness. ఆ రోగముతో ఒక స్త్రీ బాధపడడం ఆయన చూశాడు. Actually she was bent double. ఆమె ఇట్లా వంగిపోయి గుణిత ఉన్నది. And Jesus did not ignore her. కానీ ఆమెని దేవుడు విస్మరించలేదు. And maybe you may say, go to this doctor, go to that hospital. ఆయన ఈ హాస్పిటల్కి వెళ్ళి ఈ హాస్పిటల్కి అని చెప్పలేదు. Jesus came to that lady. ఆ యేసు ఆమె ఎదుకు వచ్చాడు. He released the word of God. ఆయన దేని యొక్క వాక్యాన్ని విడుదల చేసాడు. He said, "Woman, you are free." అమ్మా నువ్వు విడుదల పొందావు అని చెప్పి అన్నాడు. You are free from your sickness. నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందావు. Instantly the demon came out of her. ఆ తక్షణమే దురాత్మ ఆమె నుంచి బయటికి వచ్చింది. And instantly she was standing straight. ఆమె నిటారుగా నిలబడడం మొదలు పెట్టింది. What made changes in her body? ఆమె శరీరంలో ఏది మార్పు తీసుకొచ్చింది? Word of the living God. దేవుని యొక్క వాక్కు. Jesus could not do anything without releasing a word of God. దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేయకుండా ఏమీ చేయడు. And what do you think? Who do you think you are that you can make some changes? Just being by being silent. అసలు సైలెంట్ గా ఉండి నువ్వు ఏది చేయే సాధిస్తావని నువ్వు అనుకుంటున్నావు. You have to see what God says. ఆ దేవుడు ఏది చెప్పాడో దాన్ని నువ్వు పలకాలి. And when you say, you will see changes. ఎప్పుడైతే నువ్వు అట్లా పలుకుతావో మార్పును చూస్తావు. In the same way I prophesy that you will be free from your difficulties. అదే విధంగా నీ కష్టాల నుంచి నువ్వు విడుదల పొందుతావని నేను ప్రవచిస్తున్నాను. I prophesy that you will come out of your addiction. నీ వ్యసనం నుంచి నువ్వు బయటకు వస్తావని ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసై దట్ యు విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. ఒక మంచి వ్యక్తిగా ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. గాడ్ ఇస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పని చేయడం మొదలు పెట్టాడు. గాడ్ ఇస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పని చేయడం మొదలు పెట్టాడు. డీమన్స్ మే బి ట్రైయింగ్ టు కంట్రోల్ యు. దురాత్మలు నిన్ను కంట్రోల్ చేయవచ్చు. అండ్ కర్సెస్ మే బి ట్రైయింగ్ టు కంట్రోల్ యు. పాపాలు నిన్ను కంట్రోల్ చేయవచ్చు. అండ్ somebody may be trying to control you. ఎవరైనా నిన్ను కంట్రోల్ చేయవచ్చు. The word of God will deliver you. దేవుని యొక్క వాక్యము నిన్ను విడుదల చేస్తుంది. Additionally you need to know the truth of God's word. అందుకని దేవుని యొక్క వాక్యములోని సత్యని శక్తిని నువ్వు తెలుసుకోవాలి. Turn your Bible to John 8:31. యోహాను సువార్త 8:31-32 చూడండి. John 8:31-32. యోహాను సువార్త 8:31-32 వచనాలు. So Jesus was saying to those Jews who have believed him, if you continue in my word, then you are truly disciples of me, and you will know the truth, and the truth will make you free. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. There are many who say we are disciples of Jesus. చాలా మంది ఏమంటారంటే మేము యేసు యొక్క శిష్యులమని అంటారు. You ask, say, how do you say you are a disciple of Jesus? నువ్వు దేని యొక్క శిష్యుడివి ఎలా అయ్యావని నేను అడిగినప్పుడు, and they say, I go to church every Sunday. నేను ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను అంటారు. And I say, even Satan, demons also go to church every Sunday. ప్రతి ఆదివారం సాతానుడు దురాత్మలు కూడా చర్చికి వెళ్తాయి. So doesn't mean that demons are the disciples of Jesus. అయితే దురాత్మలు సాతానుడు దేవుని యొక్క శిష్యులా? నో.
kaadu. How do you say you are a disciple? Nuvvu shishuvani vedanga cheptavu. Jesus said here, if you continue in my word, then you are truly disciple of mine. Nayanna vakyamanda nilichina varaithe nijamuga meeru naaku shishulai untarani Yesu cheppadu. If you obey my word, you will become my disciple. Aa vakyaniki meeru vidhalaithe meeru naa shishulaga untarannadu. When you know the word of God will set you free. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటావో ఆ వాక్యము నిన్ను విడుదల స్వతంత్రులు చేస్తుంది. It will free you from demons. దురాత్మ నుంచి స్వతంత్రులుగా ఉంటావు. You will be free from sickness. రోగాల నుంచి విడుదల పొందుతావు. You will be free from stagnation. స్తబ్దత నుంచి నువ్వు విడుదల పొందుతావు. You will be free from nominal Christian life. నామకాద క్రైస్తవ జీవితం నుంచి నువ్వు విడుదల పొందుతావు. Whatever that is binding you, the word of God will set you free. ఏది బంధించి నువ్వు దేవుని యొక్క వాక్యం నిన్ను విడుదల స్వతంత్రులు చేస్తుంది. యు హావ్ టు లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గో ఇన్సైడ్ ఆఫ్ యు. ఆ మీన్స్ దిస్ ఇన్ శరీరానికి దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళనివ్వాలి. ఇఫ్ యు కట్ సంబడీ బ్లడ్ విల్ కమ్. ఆ ఇప్పుడు ఎవరైనా కట్ చేస్తే దానికి రక్తం వస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ కట్ దేమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమ్. నువ్వు విశ్వాసైతే కట్ చేస్తే దేవుని యొక్క వాక్యం బయటకు వస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి ఇన్ యువర్ బ్లడ్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీ రక్తంలో ఉన్నది. ఇట్ విల్ బి ఇన్ యువర్ బాడీ. అది నీ శరీరంలో ఉంది. ఇట్ విల్ బి ఇన్ యువర్ వాక్యం నీలో ఉంటుందో నువ్వు దేవుని యొక్క అగ్ని కలిగి ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు హావ్ 100 వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ యు విల్ హావ్ 100 ఫోల్డ్స్ ఎప్పటి ఉదాహరణకు మీ శరీరంలో దేవుని యొక్క వాక్యాలను 100 కలిగి ఉంటే దేవుని యొక్క అగ్నిని 100% కలిగి ఉంటావు. నో సిక్నెస్ కెన్ టచ్ యు. అప్పుడు ఏ రోగం నిన్ను తాకలేదు. నో డీమన్ విల్ బి ఏబుల్ టు టచ్ యు. ఏ దురాత్మ నిన్ను తాకలేదు. బికాస్ యువర్ బాడీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హెడ్ టు ద సోల్ ఆఫ్ ద ఫుట్ ఇట్స్ వేర్ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నన్నెత్తి నుంచి అరికాల వరకు నీ శరీరం అంతా దేవుని యొక్క వాక్యంతో నిండి ఉంది గనక. దట్ ఇస్ వై యు నీడ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మీరు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. టర్న్ యువర్ బైబిల్ టు Matthew 15:28. మత్తయి సువార్త 15:28. Matthew 15:28. మత్తయి సువార్త 15:28. Then Jesus said to her, O woman, your faith is great. It shall be done for you as you wish. Her daughter was delivered instantly. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. There was a lady who came to Jesus. ఒక స్త్రీ యేసు వద్దకు వచ్చింది. She was not a Jew. ఆమె యూదురాలు కాదు. And she was asking Jesus, please deliver my daughter. నా కుమార్తెను విడిపించు ప్రభు అని యేసును కోరింది. My daughter is ఆమె నా కుమార్తె దయములు పట్టినదై ఉన్నది. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు సహాయం చెయ్యి. అండ్ ఫైనలీ జీసస్ సేస్, వుమెన్ యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. ఆ స్త్రీ నీ విశ్వాసం చాలా గొప్పది. అండ్ హి సెడ్ గో ఇట్ షల్ బి డన్ ఫర్ యు యాస్ యు విష్. అలాగే నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుందని యేసు చెప్పాడు. అండ్ బైబిల్ సేస్ ద డీమన్ కేమ్ అవుట్ ఫ్రమ్ హర్ డాటర్. ఆమె కుమార్తెల నుంచి దురాత్మ బయటకు వచ్చిందని బైబిల్ చెప్తుంది. Level of faith. ఆ ఇదే ఉన్నతమైన విశ్వాసము. Many Christians come and say, lay your hand on me, then I will be satisfied. నా మీద మీ చేతులు ఉంచండి, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది అంటారు. If prophet says, go, you are healed, means he is not satisfied. ప్రవక్త వచ్చి వెళ్ళు నీకు స్వస్థత వచ్చిందంటే వాళ్ళు సంతృప్తిగా ఉండరు. Many say, how do I be healed? You did not pray for me. నా కోసం ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎట్లా స్వస్థత పొందుతాను అంటారు. Jesus did not pray here. ఆ ఇక్కడ దేవుడు కూడా ప్రార్థించలేదు. He said, go, it shall be done according to your faith. ఈ విశ్వాసం బట్టి నీకు జరుగుతుంది, వెళ్ళు అని యేసు అన్నాడు. You see, this is one of the major reasons why people
people are not delivered. Go to your pastor and tell him their request. And he must lay his hand and do something and pray for him. And then they don't believe that they are healed. Again they go to one more pastor and they say same request. And that pastor also will be praying for them. They don't believe that they are healed. They call to one TV line and share request, ask the pastor to pray. And they ask thousands of prayer towers to pray for them. చాల వందల వేల కొద్ది ప్రేయర్ టవర్స్ కు కాల్ చేసి ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. Now they say, why I am not healed? ఇప్పుడు నాకు ఎందుకు స్వస్థత రాలేదని అంటుంటారు. Why I am not delivered? ఎందుకు నాకు విడుదల రాలేదు? The problem is your unbelief. అన్ని సమస్య ఏంటంటే నీ అవిశ్వాసమే. They don't accept what I say. వారు ఏం చెప్తున్నారో దాన్ని వారు అంగీకరించరు. They don't accept what I say. నేను ఏం చెప్తున్నానో దాన్ని వాళ్ళు అంగీకరించరు. Why do you say, prophet, I have unbelief? నాకు అవిశ్వాసం ఉందని ఎలా చెప్తున్నావు అంటారు. I have faith, that's why I am sharing my request. నేను నాకు విశ్వాసం ఉంది గనక నా విన్నపాన్ని చెప్తున్నాను. You have faith, that's why you are sharing your request. నీకు విశ్వాసం ఉంది గనక నీ ప్రార్థన విన్నపాన్ని చెప్తున్నావు. But you are not believing that God answered your prayer. కానీ దేవుడు నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చాడని నువ్వు నమ్మడం లేదు. And that is the reason, again you are asking somebody to pray for you. అదే మరొకసారి మళ్ళీ ప్రార్థించమని అడుగుతూనే ఉంటావు. Why you ask repeatedly is because you believe that God has not answered. ఎందుకంటే నువ్వు తరచుగా అడుగుతున్నావు ఎందుకంటే నువ్వు దేవుని స్వస్థపరచాడని నమ్మడం లేదు. You pray one time, God has answered your prayer. ఒకసారి ప్రార్థించినా దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. Jesus said only one time. ఆ యేసు ఒకసారే చెప్పాడు. Go, it shall be done unto you. అది వెళ్ళు నీకు అది నీ కోరినట్లే నీకు జరుగుతుంది. If there are some Christians in that place, they will say, you did not pray for me. నువ్వు నా కోసం ప్రార్థించలేదని చాలా మంది అంటుంటారు. You just only ఆత్మలోకంలో ఏముంటుందంటే విశ్వాసమే ఉంటుంది. When you express your faith, things will be done. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని చూపిస్తావో అప్పుడు నీకు కోరినట్లే జరుగుతుంది. For example, people took the kerchief of Paul. ఉదాహరణకు పౌలు దగ్గర నుంచి కొంతమంది కర్చీఫ్ని తీసుకున్నారు. It was anointed. అది అభిషేకించబడినది. They took it and touched the bodies of sick people. అవి తీసుకొని ఎవరైతే రోగులు ఉన్నారో వారి మీద ఉంచారు. And they were healed. వాళ్ళు స్వస్థపరిచారు. Who prayed for them? అక్కడ వారి కోసం ఎవరు ప్రార్థన చేశారు? No one prayed. ఎవరు ప్రార్థించలేదు. But there was a faith. అది అక్కడ విశ్వాసం ఉన్నది. Faith is a point of contact. విశ్వాసమే ఒక అనుసంధానంగా ఉంటుంది. When you connect yourself, you will receive the power of God. ఎప్పుడైతే అనుసంధానంగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుని యొక్క శక్తి నీకు తాకుతుంది. God's power flows in the place where there is faith. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. This lady had strong faith. ఈ స్త్రీకి బలమైన విశ్వాసం ఉన్నది. And that's why when Jesus said, go, it shall be done, she just believed. నువ్వు వెళ్ళు నీవు కోరినట్లు జరుగుతుందని యేసు చెప్పినప్పుడు ఆమె నమ్మింది. ఇఫ్ యు ఆర్ దేర్ యు విల్ సే జీసస్ యు మస్ట్ కమ్ టు మై హౌస్ యు మస్ట్ కమ్ టు మై హౌస్. అది అక్కడ ఉంటే గనక యేసు మా ఇంటికి రా అంటావు. బికాజ్ యు డోంట్ హావ్ ఫెయిత్. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు గనక. గాడ్స్ వర్డ్ వర్క్స్ వెన్ దేర్ ఇస్ ఫెయిత్. దేవుని యొక్క వాక్కు ఎక్కడ పనిచేస్తుందో అంటే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ పనిచేస్తుంది. That is the reason you need to develop your faith. అందుకని మీరు విశ్వాసంలో మీరు బలపడాలి. God's word place
faith, is it called miracles, healings, wonders? Deva yaka vakyamu plus ni vishwasamu ni jeevitamlo adbhutam teesukostundi. This is a very simple secret. Adi chala sulabhamaina rahasyamu. When you understand this revelation, I tell you, you will see the power of the living God. Eppudu pratyakshata nuvvu ardham chesukuntavo appudu nuvvu goppa adbhutalanu chustavu. Hallelujah. Hallelujah. Word of God will make changes in your life. Deva yaka vaku ni jeevitamlo maatlu teesukostundi. Wherever you are, I speak changes in your life in the name of Jesus. ఎక్కడున్నప్పటికీ మీ జీవితంలో గొప్ప మార్పులు కలగాలని యేసు క్రీస్తు నామములో చెప్తున్నాను. ఐ కమాండ్ యువర్ బిజినెస్ టు మూవ్. మీ వ్యాపారం ముందుకు వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ స్పీక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మార్పులు రావాలని పలుకుతున్నాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ టచ్ యు వేరెవర్ యు ఆర్. ఎక్కడున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నిన్ను తాకును గాక. వి సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను మీరు పొందుకోండి. ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు